హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు జే అకాడమీ మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జేఎల్ఎం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం మనం ఈరోజు ప్రాక్టీస్ బిట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్ రెసిస్టర్స్ జాత చూడండి ఫోర్ రెసిస్టర్స్ ఈచ్ ఆఫ్ రెసిస్టెన్స్ టూ ఓమ్ అంటే ఏంటండి మన దగ్గర నాలుగు రిజిస్టర్లు ఉన్నాయండి ఒక్కొక్క దాని యొక్క వాల్యూ టూ ఓమ్ అని ఇచ్చారు చూడండి ఫోర్ రెసిస్టర్ ఫోర్ రెసిస్టర్స్ ఉన్నాయి వాటి వాల్యూ వచ్చి టూ అన్నారు తర్వాత చూడండి ఆర్ అవైలబుల్ ద మినిమం రెసిస్టెన్స్ ఆఫ్ ద కాంబినేషన్ విల్ బి అంటే ఏంటండి ఆ ఫోర్ రెసిస్టెన్స్ యొక్క కాంబినేషన్ ఎలా కాంబినేషన్ ఎలా పెడితే మనకి మినిమం రెసిస్టెన్స్ వస్తుంది ఏ కాంబినేషన్లో మనం వాటిని కనుక కనెక్ట్ చేస్తే మనకి మినిమమ్ రెసిస్టెన్స్ వస్తుంది జాగ్రత్త చూడండి మనం సిరీస్ ఇంకా ప్యారల్ చెప్పినప్పుడు చెప్పుకున్నాం సిరీస్లో కనెక్ట్ చేస్తే సిరీస్లో కనెక్ట్ చేస్తే మనకి మ్యాక్సిమం రెసిస్టెన్స్ వస్తుంది ప్యారలల్గా కనెక్ట్ చేస్తే మనకి మినిమం రెసిస్టెన్స్ వచ్చింది సో చూడండి ఇక్కడ మనకి పారలల్ కనెక్షన్ చేస్తే మినిమం రెసిస్టెన్స్ వస్తుందని మనకు తెలుసు కాబట్టి మనం ఈ నాలుగు టూ హోమ్ రిజిస్టర్ని ఫోర్ టూ హోమ్ రిజిస్టర్స్ని ప్యారలల్ కనెక్షన్లో ఇవ్వాలి ప్యారలల్ కనెక్షన్ ఇవ్వాలి జాగ్రత్త చూడండి ఇట్లా ఫోర్ టూ ఓమ్ రిజిస్టర్ని మనం ప్యారల్ కింద కనెక్షన్ చేస్తామండి ప్యారల్ కింద కనెక్షన్ చేస్తున్నప్పుడు మీరు వీటికి ఇప్పుడు ఈక్వేవెలెంట్ రిజిస్టెన్స్ కట్టాలి జాగ్రత్త చూడండి రెండు సేమ్ రిజిస్టర్లో ఉన్న వాల్యూస్ అన్నీ ప్యారల్గా ఉంటే మనకి ఈక్వెలెంట్ రిజిస్టెన్స్ కావాలంటే ఆర్ ఈక్వేలెంట్ ఎలా కడతామండి ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు ఎంతైతే రెసిస్టెన్స్ వాల్యూ ఉంది డివైడెడ్ బై ఎన్ని రెసిస్టర్లు మనం ప్యారలర్గా కనెక్ట్ చేసాం ఎన్ని రెసిస్టర్లు మనం ప్యారలర్గా కనెక్ట్ చేసాం ఇట్లా ప్యారల్ కనెక్షన్లో ఈక్వల్ అంటే రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే అన్ని రెసిస్టర్ వాల్యూ సేమ్గా ఉంటే రెసిస్టర్ వాల్యూ డివైడెడ్ బై ఎన్ని ఎన్ని రిజిస్టర్లు మనం అలా ప్యారలర్గా కనెక్ట్ చేసామో దాంతో మనం డివైడ్ చేయాలి ఇప్పుడు మనం ఫోర్ ఫోర్ రెసిస్టర్లు ప్యారల్ కనెక్ట్ చేసామండి సో మనకి ఆర్ ఈక్వల్ ఏమవుతుందంటే టూ బై ఫోర్ టూ బై ఫోర్ అంటే వన్ బై టూ అంటే జీరో పాయింట్ ఫైవ్ ఓం జీరో పాయింట్ ఫైవ్ ఓమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సిస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి మీకు ఒకవేళ ఇలా క్యాల్క్యులేట్ చేయడం రాకపోతే మీరు ఏం చేస్తారంటే టూ ఓమ్ టూ ఓమ్ ప్యారల్గా ఉంటే మనకి ఎంత అవుతుంది హాఫ్ అవుతుంది వన్ ఓమ్ మళ్ళీ టూ ఓమ్ టూ ఓమ్ ప్యారల్గా ఉంది ఎంత అవుతుందండి వన్ ఓమ్ అవుతుంది మళ్ళీ ఆ వన్ ఓమ్ వన్ ఓమ్ ఎలా ఉన్నాయండి ప్యారలల్గా ఉన్నాయి వన్ ఓమ్ వన్ ఓమ్ ప్యారల్గా ఉంటే రెండు ఈక్వల్ రిస్టర్ అండి మళ్ళీ ఆ రెండు ప్యారలల్గా ఉన్నాయి సో మనం వన్ బై టూ చేయాలి వన్ బై టూ వన్ బై టూ చేస్తే మనకి ఆన్సర్ అనేది జీరో పాయింట్ ఫైవ్ వస్తుంది జీరో పాయింట్ ఫైవ్ ఓమ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే అండి సెకండ్ క్వశ్చన్ చూద్దాం సెకండ్ క్వశ్చన్ చూద్దాం జాగ్రత్త చూడండి సెకండ్ క్వశ్చన్ చూడండి ద ఇండికేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ చార్జ్ ఆఫ్ ద బ్యాటరీ ఈస్ బెస్ట్ గివెన్ బై బ్యాటరీ యొక్క ఛార్జ్ చేస్తున్నప్పుడు ఆ ఛార్జ్ ఏ లెవెల్ వరకు ఛార్జ్ అయింది మనం తెలుసుకోవాలంటే మనకి ఏది ఉపయోగపడుతుందని చెప్పారు ఏది ఉపయోగపడుతుందని చెప్పి అడిగారండి జాగ్రత్త గమనించండి స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద ఎలక్ట్రైటా లేదా టెంపరేచర్ ఆఫ్ ద ఎలక్ట్రొలైటా లేదా కలర్ ఆఫ్ ది ఎలక్ట్రొలైటా లేదా లెవెల్ ఆఫ్ ది ఎలక్ట్రోలైటా అని అడిగారండి జాగ్రత్త గమనించండి మనం బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నప్పుడు ఆ ఛార్జ్ చేస్తున్న మన డైల్యూట్ హెచ్ ఫోర్ ఫోర్ వాడతామండి దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ మార్ ఉంటుంది చూడండి ఆ ఛార్జ్ ఉంది కదండి చార్జ్ అంటే ఎలక్ట్రోలైట్ ఉంది కదండి ఎలక్ట్రోలైట్ ఎలక్ట్రోలైట్ యొక్క మనకి ఎలక్ట్రోలైట్ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది మారుతా ఉంటుంది మనం చార్జ్ చేస్తున్నప్పుడు దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది మారుతా ఉంటుందండి సర్టెన్ లిమిట్ వచ్చిన తర్వాత ఫుల్ చార్జ్ అయినప్పుడు ఫుల్ చార్జ్ అయినప్పుడు ఆ ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ వన్ పాయింట్ ఎయిట్ వన్ చేంజ్ ఉంటుంది ఫుల్లీ డిశ్చార్జ్ అయినప్పుడు వన్ పాయింట్ టూ చేంజ్ ఉంటుంది వన్ పాయింట్ టూ చేంజ్ ఉంటుంది సో మనం ఈ స్పెసిఫిక్ గ్రావిటీ వాల్యూని చూసి చెప్పచ్చండి అది ఫుల్లీ ఛార్జ్ ఉందా లేకపోతే అసలు ఆ ఛార్జ్ పూర్తిగా లేదా అని చెప్పి మనం స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద ఎలక్ట్రైట్ని చూసి చెప్పచ్చు స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద ఎలక్ట్రైట్ని మనం ఎలా ఎలా తెలుసుకుంటామంటే హైగ్రోమీటర్ వాడి తెలుసుకుంటాం హైగ్రోమీటర్ వాడి తెలుసుకుంటాం ఓకే అండి ఆప్షన్ ఏ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద ఎలక్ట్రైట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే అండి ఆప్షన్ ఏ అండి తర్వాత చూడండి థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి థర్డ్ క్వశ్చన్ జాగ్రత్త చదవండి థర్డ్ క్వశ్చన్ కింద తెలుగులో కూడా ఉందండి ఒకసారి చదవండి క్వశ్చన్ని క్వశ్చన్ చదవండి మీరు ఆన్సర్ని నోట్ చేసుకోండి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆన్సర్ మీకు వచ్చిన ఆన్సర్ అనేది సేమా కదా ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఓకే అండి ఇక్కడ చూడండి ఇఫ్ కరెంట్ చేంజెస్ ఎట్ ద రేట్ ఆఫ్ వన్ యాంపియర్ పర్ సెకండ్ అంటే కరెంట్ ఎలా చేంజ్ అవుతుందండి వన్ యాంపైర్ పర్ సెకండ్ కింద చేంజ్ అవుతుంది అంటే ఏంటి డిఐ బై డిటీ డిఐ బై డిటీ ఈక్వల్ టు డిఐ బై డిటీ ఈక్వల్ టు వన్ యాంపైర్ పర్ సెకండ్ ఇచ్చారు వన్ యాంపియర్ పర్ సెకండ్ ఇచ్చారు ఇన్ఎక్ ఆయిల్ అయితే ఆ కాయిల్లో వన్ ఎం పర్ సెకండ్తో మీకు కరెంట్ అనేది చేంజ్ అవుతుంటే ఈఎంఎఫ్ ఎంత ఇండ్యూస్ అయ్యిందండి వన్ వోల్ట్ ఈంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ వన్ వోల్ట్ ఈంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ అయితే ఏమవుతున్నారు టూ కాయిల్స్ ఆర్ సెట్ టు హ్యావ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ అంటే మనల్ని మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎంతో అడిగారు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎంతో అడిగి జాత చూడండి వోల్టేజ్ ఈక్వల్ టు ఎంఈన్ ఇంటూ డిఐ బై డిటిఎమ్ఇన్ టు డిఐబి ఒకవేళ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఉందంటే మనం ఇక్కడ ఎం రాసుకుంటాం అండి సెల్ఫ్ ఇండక్టెన్స్ ఉందంటే మనం ఇక్కడ ఎల్ అని రాసుకుంటాం ఎల్ అని రాసుకుంటాం ఓకే అండి ఇప్పుడు మనకి వోల్టేజ్ ఎంత ఇచ్చారు వన్ వోల్ట్ జనరేట్ అవుతుందన్నారు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎంతో కనుక్కోమన్నారు డిఐబిడిటీ డిఐబిడిటీ ఎంత ఇచ్చారండి ఎమ్ 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 కనుక్కోమన్నారు డిఐబిడిటి వన్ అవుతుంది అప్పుడు ఎమ్ఇక్వల్టీ ఎంత అవుతుందండి ఎమ్ఈక్వల్ టు వన్ అవుతుంది ఎంఈక్వల్ టు వన్ అవుతుంది సో మనకి ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ వాల్యూ ఎంత వచ్చిందండి వన్ యూనిట్స్ ఏంటండి హెన్రీ వన్ హెన్రీ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ వన్ హెన్రీ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే అండి తప్పకుండా నోట్ చేసుకోండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను తర్వాత మనం ఫోర్త్ క్వశ్చన్ చూద్దామండి ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఒకసారి వైల్ కంపేరింగ్ మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ద పాయింట్ ఆఫ్ డిస్సిమిలారిటీ ఎగ్జిస్ట్ వైల్ కన్సిడరింగ్ జాగ్రత్త చూడండి మనం ఎల్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ని ఎలక్ట్రల్ సర్క్యూట్స్ని రెండింటిని మనం కంపేర్ చేస్తున్నామండి కంపేర్ చేసేటప్పుడు ఏ రెండు సమానమైనవి కావు ఏ రెండు సమానమైనవి కావు అని చెప్పి అడిగారు ఆప్షన్స్ చూడండి ఒకసారి ఆప్షన్స్ ఎంఎంఎఫ్ ఈఎంఎఫ్ మనకి ఎలక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో ఈఎంఎఫ్ ఎలాగో మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్లో కూడా మనకి ఎంఎంఎఫ్ ఎలాగండి ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ అండి ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో మనకి ఈఎంఎఫ్ ఎలాగో మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్లో మనకి ఎంఎంఎఫ్ అలాగా ఎంఎంఎఫ్ అంటే మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్ ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఓకే అండి ఎంఎంఎఫ్ అంటే మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్ అండి ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఓకే అండి చూడండి సో చూడండి ఈఎంఎఫ్ అంటే మనకి మ్యా మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్లో ఎంఎంఎఫ్ఏ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో ఈఎంఎఫ్కి సమానం అవుతుంది అదేవిధంగా రిలెక్టెన్స్ రెసిస్టెన్స్ రిలక్టెన్స్ అంటే ఏంటి ఫ్లక్స్ని ఫ్లక్స్ ఫ్లోని అరికట్టే దాన్ని మనం రిలక్టెన్స్ అంటాం రెసిస్టెన్స్ అంటే కరెంటు ఫ్లోని రెసిస్ట్ చేసేదాన్ని కరెంటు ఫ్లోని ఆపేదాన్ని మనం ఏమంటాం అంటే రెసిస్టెన్స్ అంటాం ఓకే చూడండి అంటే రిలక్టెన్స్ మనం ఆర్ ఇలాంటి ఎస్ అని రాస్తామండి రిలక్టెన్స్ని మనం ఎస్ అని రాస్తాము రెసిస్టెన్స్ని మనం ఆర్ అని రాస్తాం రిలెక్టెన్స్ ఎస్ రెసిస్టెన్స్ ఆర్ ఈ రెండు కూడా మనకి ఎనలాగా ఉంటాయండి ఈ రెండు కూడా మనకి ఎనలాగ్ ఉంటాయి తర్వాత చూడండి ఫ్లెక్సా కరెంట్ ఫ్లోనా అని అడిగారు దీని గురించి మనం మాట్లాడుకుందాం పర్మియన్సా కండక్టెన్స్ అన్నారు కండక్టెన్స్ అంటే కరెంట్ని ఒక వాహకం నుంచి కరెంటు ప్రవాహాన్ని పంపించే దాన్ని మనం కండక్టెన్స్ అంటాం దాని యొక్క ప్రాపర్టీని మనం కండక్టెన్స్ అంటాం పర్మియన్స్ అంటే కూడా అంతే అండి పర్మియన్స్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్లో పర్మియన్స్ అంటే ఫ్లక్స్ని ఫ్లో చేయడానికి దానికి ఉన్న ప్రాపర్టీని ఫ్లక్స్ ఫ్లో చేసే ప్రాపర్టీని మనం ఏమంటాం అంటే పర్మియెన్స్ అంటాం మనం ఏమంటాం పర్మియన్స్ అంటాం ఓకే అండి చూడండి అంటే ఏంటి ఈ మూడు ఈ రెండిట్లోనూ మ్యాంటరీ సర్క్యూట్స్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లోనూ ఈ ఈ ఈ మూడు ఆప్షన్స్ అనేవి మనకి ఎలా వచ్చాయి సేమ్ వచ్చాయి అంటే ఎనలాగా వచ్చాయండి ఎనలాగా వచ్చాయి దీనిలో ఎంఎంఎఫ్ఏ దీనిలో ఎంఎఫ్ అవుతుంది దీనిలో రిలెక్టెన్సే దీనిలో రెసిస్టెన్స్ అవుతుంది దీనిలో పర్మియన్సే దీనిలో మనకి కండక్టెన్స్ అవుతుంది కానీ ఇక చూడండి ఫ్లక్సా కరెంట్ ఫ్లోనా అంటే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కరెంట్ అనేది ఒక పాయింట్ నుంచి మరొక పాయింట్కి ఫ్లో అవుతుంది కానీ ఫ్లక్స్ అనేది ఫ్లో అవ్వదండి ఫ్లక్స్ అనేది మీకు ఎస్టాబ్లిష్ అవుతుంది ఫ్లక్స్ ఒకసారి కనుక క్రియేట్ అయితే మీకు అలా ఉండిపోతుందండి కానీ కరెంట్ అనేది ఫ్లో అవ్వాలంటే ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి ఫ్లో అవుతుంది కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కానీ ఫ్లక్స్ అనేది మీకు ఎస్టాబ్లిష్ అవుతుంది సో చూడండి ఫ్లక్స్ ఎలక్ట్రిక్ ఫ్లో అనేది మీకు సరైన కాంబినేషన్ కాదు సరైన కాంబినేషన్ కాదు కానీ మనకి ఇక్కడ ఏమయ్యారు డిస్సిమిలర్ సిమిలారిటీ ఎగ్జిస్ట్ బిట్వీన్ అన్నారు ఏదైతే తప్పు ఏదైతే తప్పు కాంబినేషనో మనకి అది ఆన్సర్ అవుతుంది ఏదైతే రాంగ్ కాంబినేషనో మనకి అదే ఆన్సర్ అవుతుంది ఇక్కడ రాంగ్ రాంగ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఆప్షన్ సి అండి సో ఆప్షన్ సి ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది ఓకే అండి ఎంఎంఎఫ్ ఈఎంఎఫ్ వీటిలో ఏవి మనం పోల్చుకోదగ్గ విషయాలు ఉన్నాయో ఈ ఎంఎంఎఫ్ని ఈఎంఎఫ్ని పోల్చచ్చండి ఇంకా రిలక్టెన్స్ని రెసిస్టెన్స్ని పోల్చచ్చు అదేవిధంగా పర్మియన్స్ని కండక్టెన్స్ని పోల్ పోల్చవచ్చు కానీ ఫ్లక్స్ కరెంట్ ఫ్లోని మనం పోల్చలేము ఎందుకు ఫ్లక్స్ అనేది అట్లా స్థిరంగా ఉంటుందండి కానీ కరెంట్ ఫ్లో అనేది ఫ్లో అవుతుంది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఫ్లో అవుతుంది సో మనం ఈ రెండు డిస్సిమిలర్ ఈ రెండు ఒకే రకమైనవి కావు అని చెప్పచ్చు సో ఆన్సర్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే అండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఫిఫ్త్ క్వశ్చన్ జాగ్రత్త గమనించండి ఒక కిలో వాట్ అవర్ అంటే ఎన్ని ఎన్ని జౌల్స్ లేని ఎన్ని వాట్స్ అని చెప్పి అడిగారు ఒక కిలో వాట్ అవర్ అని అడిగారు జాగ్రత్త గమనించండి మీరు క్యాలిక్యులేషన్ చేద్దాం ఒక కిలో వాట్ అవర్ వన్ కిలో వాట్ అవర్ కిలో అంటే ఎంతండి కిలో అంటే మనం క్లాస్ అప్పుడు చెప్పుకున్నాం కిలో అంటే వన్ కిలో అంటే థౌజండ్ కిలో అంటే థౌజండ్ అండి మెగా అంటే టెన్ పవర్ సిక్స్ మెగా అంటే టెన్ పవర్ సిక్స్ గిగా అంటే టెన్ పవర్ నైన్ గిగా అంటే టెన్ పవర్ నైన్ అని చెప్పుకున్నాం అదేవిధంగా మిల్లీ అంటే మిల్లీ అంటే టెన్ పవర్ మైనస్ త్రీ ఇవన్నీ మనం క్లాస్ చెప్పేటప్పుడు డీటెయిల్ చెప్పుకున్నాం మీకు ఒకసారి ఇక్కడ రివిజన్ కింద చెప్తున్నాను మిల్లీ అంటే టెన్ పవర్ మైనస్ త్రీ మైక్రో అంటే టెన్ పవర్ మైనస్ సిక్స్ నానో అంటే నానో అంటే టెన్ పవర్ మైనస్ నైన్ పికో అంటే టెన్ పవర్ మైనస్ ట్వల్వ్ పికో ఫారెట్స్ నానో ఫారెట్స్ అంటారండి నానో అంటే టెన్ పవర్ మైనస్ నైన్ పికో అంటే టెన్ పవర్ మైనస్ ట్వెల్వ్ ఇవి మీరు తప్పకుండా గుర్తు పెట్టుకోవాల్సి కిలో అంటే థౌజండ్ ఇప్పుడు చూడండి వన్ కిలో వాట్ అవర్ అన్నారు వన్ కిలో వాట్ అవర్ అన్నారు కిలో అంటే ఎంత కిలో అంటే థౌజండ్ కిలో అంటే థౌజండ్ కిలో వాట్ థౌజండ్ వాట్ హవర్ అంటే ఏంటండి హవర్ అంటే మనకి ఎన్ని సెకండ్ల కిందకు వస్తుంది హవర్ ఒక హవర్కి అరవై నిమిషాలు ఉంటాయి ఒక నిమిషానికి అరవై సెకండ్లు ఉంటాయి ఒక నిమిషానికి అరవై సెకండ్లు ఉంటాయి అంటే కూర్చోండి మనకి థౌజండ్ ఇంటూ సిక్స్టీ ఇంటూ సిక్స్టీ వాట్ సెకండ్ వాట్ సెకండ్ వచ్చింది సో చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు సున్నాలు ఉన్నాయి ఐదు సున్నాలు అంటే మనం ఎలా రాస్తాం టెన్ పవర్ ఫైవ్ అని రాస్తాం సిక్స్ ఇంటూ సిక్స్ అంతా థర్టీ సిక్స్ వాట్ సెకండ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ జౌల్ వాడ్ సెకండ్ దేనికి యూనిట్ అండి జౌల్కి యొక్క ప్రమాణాలు జౌల్ యూనిట్ ఏంటండి వాడ్ సెకండ్ సో థర్టీ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఒకవేళ ఇలా రాలేదనుకోండి మీకు ఇలా కూడా ఆన్సర్ ఇస్తారండి త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ సిక్స్ జౌల్ అంటారు దీన్ని త్రీ పాయింట్ సిక్స్ మెగా జౌల్ అంటారు మెగా అంటే టెన్ పవర్ సిక్స్ కదండి సో త్రీ పాయింట్ సిక్స్ మెగా జౌల్ ఉంటారు ఆప్షన్లో మీకు ఎలా ఇచ్చారో దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయండి దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాలి ఆప్షన్స్ చూడండి ఒకసారి థర్టీ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ జౌలు వచ్చింది కానీ ఇక్కడ వాట్ ఇచ్చారు ఇట్లా మీరు యూనిట్స్ కూడా కంపల్సరీ జాగ్రత్తగా చూసుకోవాలండి యూనిట్స్ కూడా మీకు కరెక్ట్గా ట్యాలీ అయితేనే ఆన్సర్ చేయాలి ఇక్కడ వాట్ ఇచ్చారు కాబట్టి ఆన్సర్ తప్పండి ఇక్కడ కూడా వాట్ ఉంది కాబట్టి ఆన్సర్ తప్పు రెండు జౌల్స్లో ఉన్నాయి టెన్ పవర్ ఫైవ్ ఆ టెన్ పవర్ ఆ అంటే మనకి థర్టీ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ వచ్చింది ఎంత వచ్చిందండి థర్టీ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ థర్టీ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ జౌల్ వచ్చింది థర్టీ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ జౌల్ వచ్చింది సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే అండి ఒకసారి ఖర్చు చూడండి మనం ఇప్పుడు మీకు బిట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం బిట్స్తో పాటు మన జయదేవ్ అకాడమీ యాప్లో మన జయదేవ్ అకాడమీ యాప్లో మన జేఎల్ఎం స్టూడెంట్స్ కోసం కోర్సెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఫుల్ కోర్స్ వచ్చి ఫుల్ కోర్స్ అంటే జాగ్రత్తగా వినండి ఫుల్ కోర్స్ అంటే పార్ట్ ఏ జనరల్ స్టడీస్ పార్ట్ బి మన ఎలక్ట్రికల్ ట్రేడ్ సబ్జెక్ట్స్ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి పాటు మనకి థౌజండ్ ప్లస్ బిట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి థౌజండ్ ప్లస్ బిట్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి ఫుల్ కోర్స్ తీసుకుంటే మీకు కోర్స్ సిలబస్ ప్రకారం ఉన్న యూనిట్స్ అన్ని వీడియోస్ దాంతోపాటు మీకు థౌజండ్ ప్లస్ బిట్స్ అనేవి కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయండి చూడండి ఫుల్ కోర్స్ వచ్చి మీకు యాక్చువల్ ప్రైస్ వచ్చి మీకు మూడు వేల రూపాయలు ఉంటే మనం ఆఫర్ ప్రైస్లో ఆఫర్ ప్రైస్లో కేవలం ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే స్టూడెంట్స్కి అందించడం జరుగుతుందండి సో తప్పకుండా ఈ ఆఫర్ని మీరు వినియోగించుకోండి దీంతో పాటు మనకి థౌజండ్ ప్లస్ బిడ్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయండి థౌజండ్ ప్లస్ బిడ్స్ ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ తీసుకుంటే మీకు బిట్స్ కూడా ఫుల్ కోర్స్లో కవర్ అవుతాయండి అలా కాకుండా మీకు కేవలం బిట్స్ మాత్రమే కావాలంటే బిట్స్కి కూడా మంచి సపరేట్ కోర్స్ ఉందండి మీకు బిట్స్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఉంటే మనం ఆఫర్ కింద కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే స్టూడెంట్స్కి అందుబాటులో ఉంచడం జరిగిందండి తప్పకుండా ఫుల్ కోర్స్ కానీ లేదంటే ఆబ్జెక్టివ్ బిట్స్ కానీ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అంటే మనకి కింద మీకు కింద డిస్క్రిప్షన్లో మన జయదేవ్ అకాడమీ యాప్ యొక్క లింక్ అనేది మీకు ఇవ్వటం జరిగిందండి లింక్ ద్వారా మీరు మన జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దానిలో జేఎల్ఎం కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇప్పుడు మనం బిట్స్ అనేవి చూద్దామండి కంటిన్యూషన్లో జాగ్రత్త చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ అయిపోయింది ఫిఫ్త్ క్వశ్చన్ అయిపోయింది ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏ వచ్చిందండి థర్టీ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ థర్టీ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ జవల్ వచ్చింది ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి తర్వాత సిక్స్త్ క్వశ్చన్ చూడండి సిక్స్త్ క్వశ్చన్ చూడండి ఒకసారి క్వశ్చన్ చదవండి మీరు ఆన్సర్ నోట్ డౌన్ చేసుకోండి తర్వాత నేను ఆన్సర్ చెప్పేటప్పుడు మీరు ఒకసారి మీకు వచ్చిన ఆన్సర్ నేను చెప్పే ఆన్సరు టాలీ అవుతున్నా లేదా కరెక్టా కాదా అని మీరు ఒకసారి గమనించుకోండి ఓకే అండి ఇక్కడ చూడండి క్వశ్చన్ వచ్చేసి టూ కాయిల్స్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్

కే ఈక్వల్ టు వన్ అవుతుంది మనకి ఇక్కడ రెండు ఇండక్టర్లు ఇచ్చారండి ఒక ఇండక్టర్ యొక్క వాల్యూ వచ్చి మనకి టూ మిల్లీ హెండ్రీ అవుతుంది రెండో ఇండక్టర్ యొక్క వాల్యూ వచ్చేసి మీకు ఎయిట్ మిలియన్ హెండ్రీ అవుతుంది ఇప్పుడు మీకు ఏమి ఇచ్చారు కోవిషియంట్ ఆఫ్ కప్లిక్ తెలుసు ఎల్ వన్ తెలుసు ఎల్ టూ తెలుసు దీన్ని ఉపయోగించి మనం మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎంతో కనుక్కోమన్నారు ఏంటండి మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎంతో కనుక్కోమన్నారు మనం ఎలా కనుక్కుంటాం జాగ్రత్త చూడండి మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎం ఈక్వల్ టు కే ఇంటూ రూట్ ఎల్ వన్ ఎల్ టూ మీకు క్లాసులో కూడా చెప్పాయండి ఒకసారి ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ఫార్ములాని ఉపయోగించి మనం మ్యూచువల్ ఇండక్టెన్స్ వాల్యూని కనుక్కుంటాం మ్యూచువల్ ఇండక్టన్స్ ఎమ్ ఈక్వల్ టు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎమ్ ఈక్వల్ టు వన్ కే కే అంటే ఏంటండి కోఇఫిషియెంట్ ఆఫ్ కప్లింగ్ కే వన్ వచ్చింది కే ఈక్వల్ టు ఎమ్ ఈక్వల్ టు వన్ ఇంటూ రూట్ ఆఫ్ టూ మిల్లీ ఇంటూ ఎయిట్ మిల్లీ టూ మిల్లీ ఇంటూ ఎయిట్ మిల్లీ రూట్లో రెండు మిల్లీ ఉన్నాయి మనకి బయటకు వచ్చేసరికి ఒక మిల్లీ అవుతుంది రూట్ ఆఫ్ టూ ఇంటూ ఎయిట్ మిల్లీ హెన్రీ మిల్లీ హెన్రీ రూట్ టూ ఇంటూ ఎయిట్ ఎంత అండి సిక్స్టీన్ రూట్ సిక్స్టీన్ ఎంత ఫోర్ మిల్లీ హెన్రీ ఫోర్ మిల్లీ హెన్రీ సో ఆన్సర్ వచ్చేసి మీకు ఫోర్ మిల్లీ హెండ్రీ ఈజ్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ వాల్యూ ఫోర్ మిల్లీ హెన్రీ ఆప్షన్ ఏ ఎందుకంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఫోర్ మిల్లీ హెండ్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే అండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా నేను మీకు క్వశ్చన్ అందుబాటులో ఉంచగానే ఫస్ట్ మీరు ఒకసారి క్వశ్చన్ చదివి దానికి ఏది ఆన్సర్ అవుతుందో మీరు ఒకసారి రాసుకోండి తర్వాత నేను మీకు ఆన్సర్ చెప్పేటప్పుడు మీకు వచ్చిన ఆన్సర్ నేను చెప్పే ఆన్సర్ టాలీ అవుతున్నా లేదో ఒకసారి మీరు గమనించుకోండి ఓకే అండి ఈ క్వశ్చన్ చూడండి టూ ఐడెంటికల్ కోయాక్జియల్ సర్కులర్ లూప్స్ కోయాక్సిల్ అంటే జాగ్రత్తగా ఇట్లా రెండు సర్క్యులర్ లూప్స్ ఉన్నాయనుకోండి కోయాక్జల్ అంటే వీటి సెంటర్ నుంచి పాస్ అవుతుండే లైన్లో ఉన్నాయని ఒకే లైన్లో ఉన్నాయని అర్థం ఓకే అండి కో లూప్స్ క్యారియింగ్ కరెంట్ ఇన్ ఈచ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అంటే ఈ రెండు ఈ రెండు లూప్స్లో కరెంట్ అనేది సేమ్ డైరెక్షన్లో ఉంటుంది అది మీరు క్లాక్ తీసుకోవచ్చు అండి యాంటీ క్లాక్ వైజ్ తీసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను ఇక్కడ క్లాక్ వైజ్ తీసుకుంటున్నాను రెండింటికి తర్వాత ఇఫ్ లూప్స్ అప్రోచ్ ఇచ్చారు ఒకవేళ ఆ రెండు లూపులు దగ్గరికి కనుక తీసుకు వస్తే ఏమవుతుంది అని చెప్పి అడిగారు వాట్ వీ అబ్జర్వ్ దట్ వీ అబ్జర్వ్ దట్ అంటే మనకి ఏమి మనకి ఏం తెలుస్తుంది ఈ రెండు లూప్స్ని ఒకే వైపు కరెంట్ కనుక ఫ్లో అవుతుంటే ఆ ఒకే వైపు కరెంట్ ఫ్లో అవుతున్న లూప్స్ మనం దగ్గరికి కనుక తీసుకువస్తే మన అబ్జర్వేషన్ ఏం చేస్తాం మనకి అబ్జర్వేషన్ ఏం చూడగలము అని చెప్పి అడుగుతున్నారండి జాగ్రత్త గమనించండి కరెంట్ ఇన్ ఈచ్ ఇంక్రీజెస్ ఆ రెండు లూపుల్లోనూ కరెంట్ పెరుగుతుందా లేదా కరెంట్ నీచ్ డిక్రీజెస్ రెండు లూపుల్లోనూ కరెంట్ తగ్గుతుందా లేదా కరెంట్ నీచ్ రిమైన్స్ సేమ్ కరెంట్ సేమ్గానే ఉంటుందా లేదా కరెంట్ ఇన్ వన్ ఇంక్రీజెస్ ఇన్ ద అదర్ డిక్రీజెస్ అంటే ఒక దాంట్లో కరెంట్ పెరిగి ఇంకో దాంట్లో కరెంట్ తగ్గుతుందా అని చెప్పి అడిగారండి ఈ అబ్జర్వేషన్స్లో ఏ అబ్జర్వేషన్ కరెక్ట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం జాగ్రత్త చూడండి ఇవి సర్కులర్ లూప్స్ ఉన్నాయని చెప్పి మనం అనుకున్నాం ఫస్ట్ వీటిని మనం పారల్గా గీసుకోండి లూప్స్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత వీటిని ఒకే డైరెక్షన్లో ఉంచండి ఒకే లో కరెంట్ ఫ్లో చూడండి ఆంపియర్ రైట్ హ్యాండ్ నియమం ప్రకారం ఆంపియర్ రైట్ హ్యాండ్ నియమం ప్రకారం జాగ్రత్త చూడండి కరెంట్ పైకి వెళ్తుంటే మీకు డైరెక్షన్ ఎట్టు ఫ్లక్స్ డైరెక్షన్ ఎట్టు ఇటువైపు లోపలికి ఉంటుంది లోపలికి ఉంటే మనం ఇక్కడ ఇంటూ పెట్టుకున్నాం ఇటువైపు బయట కాబట్టి డాట్ పెట్టుకున్నాం ఇక్కడ కూర్చోండి ఇక్కడ కూడా లోపలికి బయటకు ఉంటుందండి ఇటు కూడా లోపలికి బయటకుంటుంది అంటే ఇటువైపు లోపలికి ఉండి ఇటువైపు బయటకు ఉంటుంది జాగ్రత్తగా గమనించండి ఈ రెండు కండక్టర్ల మధ్యలో ఈ రెండు కండక్టర్ల మధ్యలో మనకి ఫ్లక్స్ అనేది ఎలా ఉంది ఫ్లక్స్ అనేది ఎట్లా ఉంది ఆపోజిట్ డైరెక్షన్ ఉంది ఫ్లక్స్ అనేది మీకు ఆపోజిట్ డైరెక్షన్ ఉంది ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే మీకు ఇక్కడ ఏమవుతుంది ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే ఫ్లక్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది ఫ్లక్స్ క్యాన్సిల్ అవ్వడం మూలన మనకి ఇక్కడ ఏమవుతుందంటే కరెంటు తగ్గుతుంది కరెంట్ అనేది రిడ్యూస్ అవుతుంది ఓకే అండి సో ఇక్కడ వచ్చేసి చూడండి ద కరెంట్ ఇన్ ఈచ్ డిక్రీజెస్ రెండు లూపుల్లోనూ కరెంట్ అనేది తగ్గుతుంది ఏం లేదండి ఈ లూప్స్ మనం స్ట్రైట్ కండక్టర్స్ కింద రాసాము మీరు వీటిని లూప్గా చేసినా సరే వీటిలో వచ్చే ఫ్లక్స్ దీనిలో వచ్చే ఫ్లక్స్ రెండు ఎలా ఉంటాయంటే క్యాన్సిల్ అవుతాయి ఎగ్జాంపుల్ చెప్పిన జాత చూడండి ఇది సర్కులర్ డైరెక్షన్లో ఉండి కరెంటు క్లాక్ వైజ్ మూవ్ అవుతుంటే మీకు క్లాస్ చెప్పేటప్పుడు చెప్పండి క్లాక్ వైజ్ వైపు మూవ్ అవుతుంటే ఇక్కడ మీకు ఎలాంటి ఫ్లక్స్ వస్తుందో తెలుసుకోవాలంటే క్లాక్ వైజ్ కాబట్టి ఇక్కడ ఎస్ సింబల్ రాయండి ఏ విధంగా అయితే ఎస్ సింబల్ యొక్క టర్న్స్ ఉంటాయో అది మనకి ఇక్కడ పోల్ వస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ ఎట్లా కూడా క్లాక్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మీరు సింబల్ రాయండి ఎస్ అని రాస్తే మీకు దాన్ని క్లాక్ వైజ్ అని తెలుస్తుంది అండి సో క్లాక్ వైజ్ రొటేషన్ ఉంటే మీకు ఇక్కడ సౌత్ పోల్ వస్తుంది యాంటీ క్లాక్ అయితే నేను దానికి కూడా మీకు ఒక ట్రిక్ చెప్పాయండి జాగ్రత్త చూడండి ట్రిక్ ఏంటంటే యాంటీక్లాక్ వైస్ తిరుగుతుంటే మీరు ఇక్కడ ఎన్ అని డైరెక్షన్ రాసుకోండి ఎన్ అని డైరెక్షన్ రాసుకోండి ఈ ఎన్ సింబల్ చూసారా ఆ ఎన్ను సింబలే మీకు కరెంట్ యొక్క డైరెక్షన్ చూపిస్తుంది కరెంటు డైరెక్షన్ చూపిస్తుంది ఎస్ సింబల్ కూడా మీకు ఇక్కడ కరెంట్ డైరెక్షన్ చూపిస్తుంది అంటే ఏంటి మీకు క్లాక్ వైజ్ కరెంటు వస్తుంటే క్లాక్ వైజ్ కరెంటు తిరుగుతుంటే మీకు అక్కడ సౌత్ పోల్ జనరేట్ అవుతుందని మీకు ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ ఎక్స్లో కరెంటు తిరిగితే లోపులో మీకు అక్కడ నార్త్ పోల్ వస్తుందని చెప్పి మనం అనుకోవచ్చు మనం అనుకోవచ్చు ఓకే అండి సెవెంత్ క్వశ్చన్కి వచ్చి ఇప్పుడు ఆన్సర్ వచ్చిందండి మీకు ద కరెంట్ ఇన్ ఈచ్ డిక్రీజెస్ ఎందుకు సౌత్ పోల్ సౌత్ పోల్ రెండు పక్క పక్క ఉన్నాయండి మనం వాటిని దగ్గరికి తీసుకొస్తున్నాం మనం వాటిని దగ్గరికి తీసుకొస్తున్నాం దగ్గరికి తీసుకొచ్చే సమయంలో ఏమవుతుందంటే సౌత్ పోల్ సౌత్ పోల్ ఏమవుతాయండి రిపెల్ అవుతాయి సౌత్ పోల్ సౌత్ పోల్ ఏమైనా అండి రిపెల్ అవుతాయి రిపెల్ అవటం వల్ల మీకు కరెంట్ అనేది తగ్గుతుంది కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది ఓకే అండి నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ అయిపోయిందండి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి క్వశ్చన్ చదవండి ఫస్ట్ ఎయిత్ క్వశ్చన్ చదవండి ఒకసారి ఆన్ వాట్ హవర్ బేసిస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద లెడ్ యాసిడ్ బ్యాటరీ ఈజ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ అంటే ఏంటండి వాట్ హవర్ని ని మనం దృష్టిలో ఉంచుకొని లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క ఫి లెడాసిడ్ బ్యాటరీ యొక్క ఎఫిషియన్సీ అంతా లెడాసిడ్ బ్యాటరీ ఎఫిషియన్సీ అంతా అని చెప్పి మళ్ళీ అడిగారు ఎఫిషియన్సీ అంతా ఇప్పుడు వాట్ హవర్ రేటింగ్ ప్రకారం వాట్ హవర్ రేటింగ్ని బేస్ చేసుకొని వాట్ హవర్ రేటింగ్ బేస్ చేసుకుని నేను మీకు క్లాస్ చెప్పినప్పుడు చెప్పా సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మీకు వాట్ హవర్ రేటింగ్ ఉంటుంది వాట్ హవర్ రేటింగ్ ఉంటుంది ఆంపియర్ హవర్ రేటింగ్ అనేది జాత చూడండి ఇది లెడ్ యాసిడ్ బ్యాటరీ బ్యాటరీలో అండి లెడాసిడ్ బ్యాటరీలో యాంపియర్ హవర్ రేటింగ్ యొక్క ఎఫిషియన్సీ ఎఫిషియన్సీ ఆఫ్ యాంపియర్ హవర్ రేటింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ యాంపియర్ హవర్ రేటింగ్ ఏ రేంజ్లో ఉంటుందంటే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కానీ మనల్ని అడిగింది వాట్ హవర్ రేటింగ్ కాబట్టి వాట్ హవర్ రేటింగ్ రేటింగ్నే లెడాసిడ్ బ్యాటరీ ఏ రేంజ్లో ఉంటుందంటే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రేంజ్లో ఉంటుంది ఓకే అండి ఈ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్స్ ఇవ్వండి కానీ మనకు ఒకవేళ యాంపేర్ హవర్ రేటింగ్ యొక్క ఎఫిషియన్సీ అడిగితే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి మీరు రాసుకోండి తప్పకుండా ఓకే అండి ఎయిత్ క్వశ్చన్ అయిపోయిందండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ మీకు వి డబ్ల్యు క్యూ అని చెప్పించారండి వి అంటే వోల్టేజ్ అండి వి అంటే వోల్టేజ్ అండి ఎనర్జీని డబ్ల్యూ అని ఛార్జ్ని క్యూ అని చెప్పించారు అయితే వీని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు వీని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు వి అంటే ఏంటండి ఓల్టేజ్ వోల్టేజ్ అంటే ఏంటి మనం వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్ వోల్టేజ్ అంటే మనం ఏం చెప్తున్నాం వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్ వర్క్ డన్ పర్ యూనిట్ ని మనం వోల్టేజ్ కింద చెప్పుకుంటాం ఓకే ఇది వోల్టేజ్ ఒక ఈక్వేషన్ అండి ఇప్పుడు ఆప్షన్స్ చూడండి ఆప్షన్ చూడండి డీక్యూ బై డీడబ్ల్యూ తప్పండి డీక్యూ బై డి డబ్ల్యూ తప్పు తావచ్చు డిడబ్ల్యూ బై డీక్యూ డి అంటే ఏంటి రేట్ ఆఫ్ చేంజ్ రేట్ ఆఫ్ చేంజ్ డబ్ల్యూ బై క్యూ అన్నది ఏంటి లేదంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వర్క్ విత్ రెస్పెక్ట్ టు ది చార్జ్ విత్ రెస్పెక్ట్ టు ది చార్జ్ అదేనా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది వి ఈక్వల్ టు డీడబ్ల్యూ బై డీక్యూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తావచ్చండి డివి ఈక్వల్ టు డీడబ్ల్యూ బై డీక్యూ అన్నారండి ఇది కూడా రాంగ్ అండి మీరు ఒక్కసారి చూడండి ఆప్షన్ బీకి ఆప్షన్ సికి ఎంత తేడా ఉందో చూడండి కేవలం డివి అని ఇచ్చాడు ఇక్కడ కేవలం వి అని మాత్రమే ఉంది మీరు పొరపాటున కూడా ఆప్షన్ సి అనేది పెట్టద్దండి ఆప్షన్ సి అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది కేవలం ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చూడండి డిక్యూ బై డి ఇచ్చాడు డీవీ ఇచ్చాడండి అసలు ఇది ఆప్షనే తప్పండి ఇది ఇది రెండు ఆప్షన్స్ తప్పు ఓకే అండి ఆన్సర్ వచ్చి మీకు వి ఈక్వల్ టు డిడబ్ల్యూ బై డీక్యూ డిడబ్ల్యూ బై డీక్యూ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వర్క్ విత్ రెస్పెక్ట్ టు ఛార్జ్ విత్ రెస్పెక్ట్ టు ఛార్జ్ ఓకే అండి నైన్త్ క్వశ్చన్ తర్వాత చూడండి టెన్త్ క్వశ్చన్ చూడండి టెన్త్ క్వశ్చన్ మీకు ఇట్లా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారండి జాగ్రత్త గమనించండి ద కెపాసిటీ ఆఫ్ ఎ కెపాసిటర్ యూజ్డ్ ఇన్ పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాగ్రత్త చూడండి కెపాసిటర్ యొక్క కెపాసిటీ కెపాసిటర్ కెపాసిటీ ఆఫ్ ద కెపాసిటర్ని పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్లో మన కెపాసిటర్ వాడతాం మనందరూ తెలిసిందే అండి అట్లా వాడుతున్న కెపాసిటర్ని మనం దేనిలో ఎక్స్ప్రెస్ చేస్తాం ఏ టర్మ్స్లో ఎక్స్ప్రెస్ అంటే దాని ఎనర్జీని ఎక్స్ప్రెస్ చేయొచ్చండి లేదా దాని వాల్యూని ఎక్స్ప్రెస్ చేయొచ్చు కానీ మనకి ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఎనర్జీస్లో ఇచ్చాయండి పవర్స్లో ఇచ్చాడు సో మనం పవర్స్లో దాని యూనిట్స్ ఏంటో మనం ఒకసారి కనుక్కుందామండి ఇప్పుడు చూడండి కెపాసిటర్ అనేది మనకి యాక్టివ్ పవర్ ప్రొవైడ్ చేస్తుందా రియాక్టివ్ పవర్ ప్రొవైడ్ చేస్తుందంటే అంటే కెపాసిటీ మనకి రియాక్టివ్ పవర్ని ప్రొవైడ్ చేస్తుంది రియాక్టివ్ పవర్ని ప్రొవైడ్ చేస్తుంది రియాక్టివ్ పవర్ యొక్క యూనిట్స్ ఏంటి రియాక్టివ్ పవర్ యొక్క యూనిట్స్ వచ్చి మనకి కిలోవాట్ యాంపియర్ రియాక్టివ్ కిలోవాట్ యాంపిర్ అవర్ రియాక్టివ్ ఓకే అండి ఇది వచ్చేసి మనకి యూనిట్స్ అండి ఇది వచ్చే మనకి యూనిట్స్ సో చూడండి ఆప్షన్ ఏది ఉంది ఆప్షన్ డి కేవీఆర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కిలో వాల్ట్ వచ్చి మనకి కిలో వాట్ వచ్చి దేనికండి మనకి యాక్టివ్ పవర్కి కేవీ వచ్చేసి మనకి దేనికండి కేవీ వచ్చి మనకి ఎపరెంట్ పవర్కి ఎపరెంట్ పవర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఒకవేళ ల్యాగింగ్ అయితే పీ ప్లస్ జేక్యూ అని రాస్తాం లీడింగ్ అయితే పి మైనస్ జేక్యూ అని రాస్తాం పి మైనస్ జేక్యూ అని రాస్తాం ఓకే అండి ఇక్కడ మనకి కెపాసిటర్ అడిగారు కెపాసిటర్ అనేది మనకి రియాక్టివ్ పవర్ని ప్రొవైడ్ చేస్తుంది రియాక్టివ్ పవర్ యూనిట్స్ వచ్చేసి మనకి కిలో ఓల్డ్ ఆంపేర్ రియాక్టివ్ కాబట్టి కేవీఏఆర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది ఓల్ట్స్ దేని యొక్క యూనిట్స్ అండి ఓల్ట్స్ వచ్చి ఓల్టేజ్ యొక్క యూనిట్స్ ఓల్టేజ్ యొక్క యూనిట్స్ ఓల్టేజ్ యూనిట్స్ వచ్చి ఓల్ట్ అండి కరెంట్ యూనిట్స్ వచ్చేసి ఆంపియర్ రెసిస్టెన్స్ యూనిట్స్ వచ్చేసి ఓమ్ మీరు తప్పకుండా యూనిట్స్ అని తప్పకుండా ఒక పేజ్లో కంపల్సరీ రాసుకుని రోజు రివైజ్ చేస్తూ ఉండండి యూనిట్స్ మీద మీకు కంపల్సరీ ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది ఓకే అండి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి లెవెంత్ క్వశ్చన్ చూడండి ఒకసారి టెన్త్ క్వశ్చన్ అయిపోయిందండి లెవెన్త్ క్వశ్చన్ చూడండి ద టూల్ యూజ్డ్ ఫర్ ఫైండ్ ద సప్లై ఈజ్ ఏ లైవ్ వైర్ సప్లై వైర్ చూడండి వైర్లో సప్లై ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మనం వాడే టూల్ ఏంటి మనం వాడే టూల్ ఏంటండి మీ అందరికీ జనరల్గా తెలిసిందే జాగ్రత్త చూడండి వైర్ స్ట్రిప్పర్ ఎందుకు వాడతారు వైర్ స్ట్రిప్పర్ స్లీవ్ని రిమూవ్ చేయడానికి వాడతారు స్లీవ్ని రిమూవ్ చేయడానికి వైర్ స్ట్రిప్పర్ వాడతారు ఓల్టేజ్ టెస్టర్ ఓల్టేజ్ టెస్టర్ అనేది సప్లై ఉందా లేదా మనకి ఇచ్చిన వైర్ లైవ్ వైర్ల కాదని తెలుసుకోవడానికి ఓల్టేజ్ టెస్టర్ని వాడతారు స్క్రూ డ్రైవర్ అనేది స్క్రూని టైట్ చేయడానికి కానీ లూజ్ చేయడానికి కానీ వాడతారండి సో ఆప్షన్ బిఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బిఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే అండి తర్వాత ట్వెల్త్ క్వశ్చన్ చూద్దాం జాగ్రత్త చూడండి ట్వెల్త్ క్వశ్చన్ చదవండి ఒకసారి ద మినిమం సైజ్ ఆఫ్ ఏ కండక్టర్ వైర్ రిక్వైర్డ్ ఫర్ డొమెస్టిక్ ఇన్స్టాలేషన్ మన ఇళ్ళల్లో డొమెస్టిక్ ఇన్స్టా మన ఇళ్ళని డొమెస్టిక్ కింద వస్తాయండి డొమెస్టిక్ ఇన్స్టాలేషన్లో మినిమం వైర్ యొక్క సైజు ఎంత ఉండాలి వైర్ యొక్క మినిమం సైజ్ ఎంత ఉండాలి దానికి మించి ఇంకా పెద్ద సైజెస్ ఉంటాయండి కానీ మినిమం సైజు ఎంత ఉంటుంది మనకి అవైలబిలిటీలో అంటే జాగ్రత్త చూడండి వన్ పాయింట్ ఫైవ్ ఆ వన్ ఆ టూ పాయింట్ ఫైవా ఫోరా అని అడిగారండి వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ వన్ వన్ స్క్వేర్ ఎంఎం అంటారు చూడండి వన్ స్క్వేర్ ఎంఎం వన్ ఎంఎం వైర్లు ఉంటాయి ఈ వైర్లు మనం ఎందుకు వాడతామంటే లైట్ లైట్ లైట్స్కి వాడతామండి ఎల్ఈడి లైట్స్కి బల్బులకి ట్యూబ్ లైట్లకి వాటి అన్నిటికి మనం వన్ ఎంఎం వాడతాం ఫ్యాన్లు కూడా ఇవే వాడతామండి కొంచెం హై రేటింగ్ ఉన్న కూలర్ అలాంటి వాటి అయితే మనం వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వాడతాం మిక్సీ గ్రైండర్లు కూడా వాడతామండి కానీ అవి సమ్ ఎయిట్ హండ్రెడ్ వాట్ కన్నా తక్కువ రేటింగ్ ఉంటే వన్ పాయింట్ ఫైవ్ వాడచ్చండి ఎయిట్ హండ్రెడ్ లేదంటే సెవెన్ ఫిఫ్టీ వాట్ కన్నా ఎక్కువ ఉంటే మనం దానికి టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైర్స్ని వాడతాం టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైర్స్ని వాడతాం ఇదే వైర్ని మనం వాటర్ హీటర్ కూడా వాడతామండి ఫోర్ స్క్వేర్ ఎంఎం వచ్చేసి మనం ఏసీకి వాడతాం ఫోర్త్ ఎంఎం దేనికి వాడతామండి ఏసీ ఏసీకి వాడతాం ఓకే అండి ఏసీస్కి మనం ఫోర్త్ ఎంఎం వాడతాం సిక్స్ స్క్వేర్ ఎంఎం సిక్స్ స్క్వేర్ఎంఎం వచ్చేసి మనం ఎనర్జీ మీటర్ నుంచి మన ఇంట్లోకి వైర్ లాగేటప్పుడు ఎనర్జీ మీటర్కి ఆల్రెడీ మనకి సర్వీస్ మెయిన్స్ నుంచి ఎనర్జీ మీటర్కి సప్లై వస్తుంది కదండి ఎనర్జీ మీటర్ నుంచి మన ఇంట్లోకి వైర్ లాగేటప్పుడు సిక్స్ స్క్వేర్ ఎంఎం వైర్ని లాగుతాం సిక్స్ స్క్వేర్ ఎంఎం వైర్ని లాగుతాం ఓకే అండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి అండి వన్ ఎంఎం వన్ ఎంఎం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే అండి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి థర్టీన్త్ క్వశ్చన్ చూడండి థర్టీన్త్ క్వశ్చన్ మీరు ఒకసారి చదవండి ఆన్సర్ నోట్ డౌన్ చేసుకోండి నేను చెప్పేటప్పుడు ఒకసారి ఇంకోసారి జాగ్రత్తగా వినండి ఓకే అండి చూడండి ద మాక్సిమం లైటింగ్ లోడ్ దట్ కెన్ బి కనెక్టెడ్ ఇన్ ఏ సబ్ సర్క్యూట్ హౌస్ వైరింగ్లో హౌస్ వైరింగ్ సబ్ సర్క్యూట్లో మినిమం ఎంత లోడ్ని మనం అప్లై చేయొచ్చు సబ్ సర్క్యూట్ అంటే జాగ్రత్తగా గమనించండి మనకి ఇంట్లో అక్కడక్కడ చిన్న సర్క్యూట్ బోర్డ్స్ పెడతారు కదా వాటి మనం సబ్ సర్క్యూట్స్ అంటాం పవర్ సర్క్యూట్ అంటే సిక్స్టీన్ యాంపియర్ ప్లగ్స్ ఉన్నాయి వాటి అన్నింటినీ మనం పవర్ సర్క్యూట్స్ అంటాం సిక్స్ యాంపియర్ సాకెట్స్ ఉన్న వాటిని మనం సబ్ సర్క్యూట్స్ అంటాం ఓకే అండి సబ్ సర్క్యూట్స్లో మనం మ్యాక్సిమం ఎంత లోడ్ని అప్లై చేయొచ్చు అని చెప్పాడు గారు మాక్సిమం ఎంత లోడ్ అప్లై చేయొచ్చు అంటే ఎయిట్ హండ్రెడ్ వాట్ లోడ్ని అప్లై చేయొచ్చు ఎయిట్ హండ్రెడ్ మ్యాక్సిమం ఎంత అప్లై చేయండి ఎయిట్ హండ్రెడ్ వాట్ని అప్లై చేయొచ్చు సబ్ సర్క్యూట్లో పవర్ సర్క్యూట్ వచ్చేసరికి పవర్ సర్క్యూట్లో మనం మ్యాక్సిమం త్రీ థౌజండ్ వాట్ని అప్లై చేయొచ్చు త్రీ థౌజండ్ వాట్ని అప్లై చేయొచ్చు ఓకేనండి మనం స సబ్ సర్క్యూట్ని చూడంగానే అది సబ్ సర్క్యూటా పవర్ సర్క్యూటా అని మనకి ఎలా తెలుస్తుందంటే సర్క్యూట్లో కనుక సిక్స్ యాంపియర్ సాకెట్ ఉంటే అది మనం సబ్ సర్క్యూట్ కింద అనుకుంటాం లేదా స్విచెస్ ఉంటాయండి ఫ్యాన్కి లైట్కి ఆపరేషన్కి స్విచ్చెస్ ఉంటాయి కదా ఆ స్విచ్ పాయింట్స్ అనేవి మాక్సిమం టెన్ పాయింట్స్ ఉండాలండి మాక్సిమం టెన్ పాయింట్స్ ఉండాలి మాక్సిమం టెన్ పాయింట్స్ మాక్సిమం ఉండాలి టెన్ పాయింట్స్ మించి ఎక్కువ ఉండకూడదండి అలా టెన్ పాయింట్స్ కనిపించేగా మీకు గనుక బోర్డు ఉంటే ఆ బోర్డు మనం సబ్ సర్క్యూట్ అంటాం ఆ బోర్డు మనం సబ్ సర్క్యూట్ అంటాం ఓకే అండి సబ్ సర్క్యూట్ వచ్చేసి మీకు మాక్సిమం ఎయిట్ హండ్రెడ్ వాట్ ఉండాలి పవర్ సర్క్యూట్ వచ్చి మీకు మ్యాక్సిమం త్రీ థౌజండ్ వాడదాగా మీరు లోడ్ అనే దాన్ని అప్లై చేసుకోవచ్చు ఓకే అండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి మీకు ఎయిట్ హండ్రెడ్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎయిట్ హండ్రెడ్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే థర్టీన్త్ క్వశ్చన్ అయిపోయిందండి నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఫోర్టీన్త్ క్వశ్చన్ క్వశ్చన్ ఒకసారి చదవండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అర్థింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ రాకీ ఏరియాస్ రాకీ ఏరియాస్ వేర్ సాయిల్ ఎక్స్కవేషన్ వర్క్ ఈస్ డిఫికల్ట్ అంటే ఏంటండి భూమి తవ్వడానికి మనకి కష్టంగా ఉన్న ఏరియాస్లో భూమి తవ్వడానికి కష్టంగా ఉన్న ఏరియాస్లో మనం ఎలాంటి అర్థింగ్ని వాడతాం మనం ఎలాంటి అర్థింగ్ని వాడతాం భూమి తవ్వడానికి మనకి ఎప్పుడు కష్టంగా ఉంటుందండి ఆ భూమిలో రాళ్ళు కనుక ఉంటే భూమిలో రాళ్ళు కనుక ఉంటే అంటే అది రాతి భూమి అయితే రాతి భూమి అయితే మనం అలాంటి భూమిలో ఎలాంటి వైరింగ్ని వాడతాం ఎలాంటి వైరింగ్ వాడతాం జాగ్రత్త చూడండి పై పర్థింగ్ పైప్ అర్థింగ్ చేయాలంటే మనం గుంట తవ్వాలి కదండి పైప్ని భూమిలోకి గుచ్చాలి కదా గుంట తవ్వాలి కదా సో ఆప్షన్ ఈజ్ ద రాంగ్ అండి ప్లేట్ అర్థింగ్ ఇక్కడ కూడా మనం ప్లేట్ వాడాలి కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి రాడ్కైనా సరే అంతే అండి రాడ్కైనా సరే మీరు గుంట తవ్వి రాడ్ని ఎర్త్ లోపల పెట్టాల్సి వస్తుందండి సో రాడ్ అర్థింగ్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ చివరికి వచ్చి స్ట్రిప్ అర్థింగ్ స్ట్రిప్ అర్థింగ్ అంటే ఏంటంటే మీకు అర్థింగ్ వైర్ ఇంట్లో నుంచి అర్థింగ్ వైర్ బయటకు వస్తుంది కదండి ఆ బయటకు వచ్చిన అర్థింగ్ వైర్ని మీరు ఏం చేస్తారంటే దాని స్లీవ్ని రిమూవ్ చేసి అర్థ వైర్ బయటకు వస్తుంది కదండి దాని స్లీవ్ని రిమూవ్ చేసి ఆ స్లీవ్ని మీరు అర్థకి అట్లా కనెక్ట్ చేస్తారు అర్థికి జస్ట్ అట్లా కనెక్ట్ చేస్తారండి పైన దీన్ని మీరు స్ట్రిప్ అర్థింగ్ అంటారు దీన్ని స్ట్రిప్ అర్థింగ్ అంటారు ఓకే అండి సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి స్ట్రిప్ అర్థింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్ట్రిప్ అర్థింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే అండి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే అండి క్వశ్చను ఆన్సర్ కూడా మీరు తప్పకుండా నోట్ చేసుకోండి మీకు రివిజన్ అప్పుడు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వచ్చి అకార్డింగ్ టు రూల్ ఫిఫ్టీ ఫోర్ రూల్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం అంటే ఐఈ రూల్స్ ఉన్నాయి కదండి మనకి ఐఈ రూల్స్ ప్రకారం రూల్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్లో ఓల్టేజ్ సప్లై అనేది లో వోల్టేజ్ కన్జంప్షన్ అంటే మన ఎల్టీ ఎల్టీ కన్జంప్షన్ ఎల్టీ కన్జంప్షన్ అంటారు కదండి లో టెన్షన్ కన్జంప్షన్లో మనకి ఓల్టేజ్ అనేది ఏ ఏ రేంజ్లో ఉండాలి ఏ రేంజ్లో ఉండాలని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడిగారండి రేంజ్ వచ్చేసి మీకు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేంజ్లో మీకు అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చా అంటే మనకి టాలరెన్స్ అడిగారండి టాలరెన్స్ అడిగారు టాలరెన్స్ అంటే మీకు సపోజ్ హండ్రెడ్ వోల్ట్స్ సప్లై అనుకోండి నైంటీ ఫైవ్ వోల్ట్ టు వన్ నాట్ ఫైవ్ వోల్ట్ దీన్ని టాలరెన్స్ అంటా ఉంది దీన్ని టాలరెన్స్ అంటాం ఇక్కడికి వచ్చేసి మీరు ఏమంటారంటే ఫైవ్ ఆర్ మైనస్ ఫైవ్ పర్సెంట్ అంటారు అదేవిధంగా మీరు సప్లై వోల్టేజ్ ఎల్టీ టెన్షన్లో ఎల్టీ టెన్షన్లో ఎంత టాలరెన్స్ అనేది ఉండొచ్చు మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు ఈ రూల్ ప్రకారం రూల్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం అని చెప్పి అడిగారు జాగ్రత్త చూడండి నైన్ పర్సెంటా సిక్స్ పర్సెంటా త్రీ పర్సెంట్ అని అడిగారండి ఆప్షన్సీ సిక్స్ పర్సెంట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి మీకు వన్ పర్సెంట్ అండి ఫ్రీక్వెన్సీ వచ్చేసి మీకు వన్ పర్సెంట్ అదే ఇప్పుడు అప్డేట్ చేసి మీకు ఎంత అయిందంటే ఫ్రీక్వెన్సీకి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ టాలరెన్స్ ఉండి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ టాలరెన్స్ ఇచ్చారు మన సప్లైకి అయితే త్రీ పర్సెంట్ టాలరెన్స్ ఉంటుంది కానీ ఈ రూల్ ప్రకారం సిక్స్ పర్సెంట్ టాలరెన్స్ అనేది మ్యాక్సిమం టాలరెన్స్ రూల్ ప్రకారం సిక్స్ పర్సెంట్ అనేది మ్యాక్సిమం టాలరెన్స్ ఓకే అండి సో ఆప్షన్ సిక్స్ పర్సెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే తర్వాత చూడండి సిక్స్టీన్త్ క్వశ్చన్ చూడండి సిక్స్టీన్త్ క్వశ్చన్ జాగ్రత్త గమనించండి సప్లయర్స్ ఫ్యూజ్ విచ్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ద డొమెస్టిక్ వైరింగ్ ఈజ్ సప్లయర్ ఫ్యూజ్ అనేది మనం ఎక్కడ కనెక్ట్ చేస్తామని చెప్పి అడిగారండి జాగ్రత్త గమనించండి ఆప్షన్ చూడండి ఆఫ్టర్ మెయిన్ ఆ బిఫోర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డా లేదా బిఫోర్ ఎనర్జీ మీటరా ఆఫ్టర్ ఎనర్జీ మీటరా అని అడిగారు జాగ్రత్త చూడండి ఎనర్జీ మీటర్కి మనం బయట ఉన్న సర్వీస్ మెయిన్స్ నుంచి మనకి ఎనర్జీ మీటర్కి సప్లై వచ్చిన తర్వాత ఎనర్జీ మీటర్ నుంచి మనం బయటికి రెండు వైర్లు ఆగుతామండి ఫేస్ వైర్ న్యూట్రల్ వైర్లు అవుతాం ఆ రెండు వైర్ని మనం ఫస్ట్ దేన్ని కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఫ్యూజికి కనెక్ట్ చేయాలి జాగ్రత్త చూడండి ఇక్కడ బొమ్మతో గీసి చెప్తాను జాగ్రత్త చూడండి జాతకం గమనించండి ఎనర్జీ మీటర్కి మీకు లో టెన్షన్ సప్లై అనేది సర్వీస్ మెయిన్స్ నుంచి వస్తాయి అవి వచ్చేసి మీకు ఇక్కడ ఫేస్ న్యూట్రల్ ఉంటాయండి ఇటువైపు వచ్చి కూడా మీకు ఫేస్ న్యూట్రల్ కనెక్షన్ ఉంటుంది మీకు ఇటువైపు ఏమో ఇంటి లోపలికి వస్తుందండి ఇదేమో మీకు సర్వీస్ మెయిన్స్ నుంచి సప్లై వస్తుంది మీకు ఇంట్లోకి వచ్చిన ఈ రెండు వైర్ని మీరు ఫస్ట్ దేనికి కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఫ్యూజ్కి కనెక్ట్ చేయాలి ఫ్యూజ్ మనం ఇప్పుడు ఇప్పుడైతే మనం టెక్నిక్ టెక్నిక్లో మనం ఏం అంటే ఫస్ట్ ఇటువంటి మనం ఐసోలే ఐసోలేటర్కి కనెక్ట్ అండి కానీ పాత కాలంలో ఫస్ట్ ఇక్కడ నుంచి వాటిని వచ్చిన వాటిని మనం ముందు ఫ్యూజ్ కనెక్ట్ చేస్తాం ఫ్యూజ్ నుంచి మనం వైర్స్ ఉన్నాయి రూమ్ రూమ్కి లాగుతామండి ఓకే ప్రెస్ మనం ఐసోలేటర్స్ వాడుతామండి కానీ పాత రోజుల్లో మనకి ఇట్లా సప్లై మెయిన్స్ నుంచి బయటకు వచ్చిన వైర్ని మనం ఫస్ట్ ఫ్యూజ్ కనెక్ట్ చేస్తాం సో ఆప్షన్స్ ఏవండి ఆఫ్టర్ మెయిన్ స్విచ్ కాదండి మెయిన్ స్విచ్ కాదు బిఫోర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ కాదు బిఫోర్ ద ఎనర్జీ మీటర్ ఎనర్జీ మీటర్ ముందు అంటే కాదండి ఆఫ్టర్ ద ఎనర్జీ మీటర్ అంటే అవును ఆఫ్టర్ ది ఎనర్జీ మీటర్ ఎనర్జీ మీటర్ తర్వాత మనకి ఇంట్లోకి వస్తున్నప్పుడు ఎనర్జీ మీటర్ తర్వాత వెంటనే మనం ఫ్యూజ్ని కనెక్ట్ చేస్తాము మనం ఫ్యూజ్ని కనెక్ట్ చేస్తాం ఓకే అండి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి అకార్డింగ్ టు ఐఈ కోడ్ కలర్ ఆఫ్ ది న్యూట్రల్ ఈజ్ న్యూట్రల్ వైర్ కలర్ ఏంటి అని చెప్పి అడిగారు జాగ్రత్త గమనించండి రెడ్ రెడ్ దేనికండి రెడ్ వచ్చేసి ఫేస్ వైర్ యొక్క కలర్ ఫేస్ వైర్ లైవ్ వైర్ ఫేస్ వైర్ అనొచ్చండి లేదంటే లైవ్ వైర్ అనొచ్చు లైవ్ వైర్ కలర్ కోడ్ వచ్చేసి రెడ్ కలర్ అండి బ్లూ వచ్చేసి త్రీ ఫేస్ కనెక్షన్ వాడుతున్నప్పుడు త్రీ ఫేస్ కనెక్షన్ వాడుతున్నప్పుడు బ్లూని మనం బీ ఫేస్కి వాడతాం బ్లూని మనం బీ ఫేస్కి వాడతాం బీ ఫేస్కి వాడతాం బ్లాక్ వచ్చేసి మీరు న్యూట్రల్ కనెక్షన్కి వాడతారు బ్లాక్ కలర్ వచ్చి మీరు న్యూట్రల్ కనెక్షన్కి వాడతారు గ్రీన్ కలర్ వచ్చేసి మీరు గ్రీన్ వచ్చి మీరు అర్థింగ్కి వాడతారు గ్రీన్ కలర్ దేనికండి అర్థింగ్ కోడ్కి గ్రీన్ కలర్ వాడతారు ఓకే అండి కానీ మన క్వశ్చన్ ఏమడి అడిగారు క్వశ్చన్ వచ్చేసి న్యూట్రల్కి కలర్ కోడ్ ఏంటి న్యూట్రల్ వైర్కి కలర్ కోడ్ ఏంటి అని అడిగారు న్యూట్రల్ వైర్కి కలర్ కోడ్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ సో చూడండి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఓకే అండి తర్వాత చూడండి ఎయిటీన్త్ క్వశ్చన్ చూడండి ఎయిటీన్త్ క్వశ్చన్ జాగ్రత్త చూడండి స్టేర్ కేస్ వైరింగ్లో ఎలా ఆపరేట్ చేస్తారు స్టేర్ కేస్ వైరింగ్ని మనం ఎలా ఆపరేట్ చేస్తామని చెప్పి అడిగారండి జాగ్రత్త చూడండి టూ వన్ వే స్విచ్ ఉపయోగించా లేదా టూ టూ వే స్విచ్చెస్ ఉపయోగించా లేదా టూ ఇంటర్మీడియట్ స్విచెస్ ఉపయోగించా పైవ్ ఏవి అని చెప్పి అడిగారు జాగ్రత్త చూడండి స్టేర్ కేస్ వైరింగ్ చెప్తున్నప్పుడు నేను మీకు క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేయండి స్టేర్ కేస్ వైరింగ్ ఎలా చేస్తారు మనం స్టేర్ కేస్ వైరింగ్ చేసేటప్పుడు ఎలాంటి స్విచ్చెస్ వాడతామని చెప్పి నేను మీకు క్లాస్లో చాలా డీటెయిల్గా చెప్పానండి ఒకసారి ఇక్కడ కూర్చోండి ఇక్కడ మీరు స్టేర్ కేస్ వైరింగ్లో టూ వే స్విచ్చెస్ అనేవి రెండు ఉంటాయండి వీటికి మొత్తం లోపల త్రీ టెర్మినల్స్ ఉంటాయి ఒకదానికి మనం ఫేస్ కనెక్ట్ చేస్తామండి మధ్యలో వచ్చేసి మీకు కామన్ టర్మినల్కి కనెక్ట్ చేస్తాం త్రీ టర్మినల్స్ ఉంటాయండి టూ వే లో మధ్యలో దానికి మీరు ఫేస్ కనెక్ట్ చేస్తారు దాని తర్వాత క్రాస్ కనెక్షన్ కానీ లేదా స్ట్రైట్ కనెక్షన్ కానీ ఇస్తారండి దాదాపు మనందరం క్రాస్ కనెక్షన్ వాడతాము స్ట్రైట్ కనెక్షన్ కూడా వాడచ్చు స్ట్రైట్ కనెక్షన్ అంటే స్ట్రైట్ కనెక్షన్ అంటే పై ని పైన కనెక్ట్ చేస్తారు కింద ని కింద కనెక్ట్ చేస్తారండి మధ్యలో ఉన్న కి ఫేస్ ఇస్తారు సెకండ్ లో మధ్యలో కి మీరు లోడ్ అనేదాన్ని అప్లై చేస్తారు లోడ్ అనేదాన్ని అప్లై చేస్తారు ఓకే అండి ఇది వచ్చేసి న్యూట్రల్ అండి పైన వచ్చేసి ఫేస్ కనెక్షన్ దీని క్రాస్ కనెక్షన్ అంటారండి దీన్ని స్ట్రైట్ కనెక్షన్ అంటారు ఇవి టూ టూ వే స్విచ్చెస్ ఉపయోగించి రెండు టూ వే స్విచ్చెస్ ఉపయోగించి మనం స్టేర్ కేస్ కనెక్షన్ ఇస్తాము స్టేర్ కేస్ కనెక్షన్ ఇస్తాం చూడండి ఈ రెండు స్విచెస్ ఉంటాయంటే ఒకటేమో స్టేర్ కేస్ పైన ఉంటుందండి ఇంకోటేమో స్టేర్ కేస్ కింద ఉంటుంది పై నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు అండి కింద నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు అందుకోసం మనం దీన్ని స్టేర్ కేస్ వైరింగ్ అన్నాం స్టేర్ కేస్ వైరింగ్ అన్నాం ఓకే చూడండి సో ఇక్కడ ఆప్షన్ ఏముంది టూ టూ వే స్విచెస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రెండు టూ వే స్విచ్చెస్ని ఉపయోగించి స్టేర్ కేస్ వైర్ని చేస్తాము స్టేర్ కేస్ వైర్ని చేస్తాం ఓకే అండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్త గమనించండి నైన్టీన్త్ క్వశ్చన్ చూడండి మాక్సిమం పర్మిసిబుల్ స్పాన్ విత్ వుడెన్ పోల్స్ అంటే మనం వుడెన్ పోల్స్ వాడేటట్టయితే లో టెన్షన్ వైర్స్కి మనం ఇప్పుడు బయట చూసినట్టే మనం అన్ని సిమెంట్ పోల్స్ వాడుతున్నాం అండి సిమెంట్ పోల్స్ కాకుండా పాత కాలంలో వుడెన్ పోల్స్ వాడేవారండి వుడెన్ పోల్స్ వాడుతున్న సమయంలో పోల్కి పోల్కి ఎంత దూరం ఉండాలి జాగ్రత్తగా పోల్కి పోల్కి ఎంత దూరం ఉండాలి ఇట్లా పోల్స్ కి వైర్స్ అన్ని కనెక్ట్ చేస్తుంటాయి కదండి ఫోర్ వైర్స్ లో టెన్షన్ లో ఫోర్ వైర్స్ ఉంటాయండి మూడు ఫేస్ వైర్స్ ఉంటాయి ఒకటి న్యూట్రల్ వైర్ ఉంటుంది పోలు పోల్కి వుడెన్ పోల్ అయితే ఎంత వ్యత్యాసం ఉండాలి ఎంత దూరం ఉండాలంటే మనకి రూల్ ప్రకారం యాభై మీటర్ల దూరం ఉండాలి ఇంతకన్నా ఎక్కువ దూరం ఉంచకూడదండి ఇంత ఇంతకన్నా తక్కువ ఉంచినా పర్లేదు కానీ ఇంతకన్నా మనం ఎక్కువ ఉపయోగించకూడదు ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ వాడేటైతే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం వైర్ లాగేటప్పుడు వీటిలో సాగ్ అనేది వస్తుందండి సాగ్ వచ్చి ఏమవుతుందంటే మీకు వైర్ అనేది కిందకి ఇట్లా బాగా వేలాడబడుతుంది కిందకి వేలాడబడుతుంది దానివల్ల మీకు గ్రౌండ్ క్లియరెన్స్ తగ్గుతుంది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది తగ్గుతుంది సో మనం మినిమం డిస్టెన్స్ అనేది యాభై మీటర్లు ఉంచాలి సారీ అండి మ్యాక్సిమమ్ డిస్టెన్స్ అనేది యాభై మీటర్లు ఉంచాలి యాభై మీటర్కి మించి మనం వుడెన్ పోల్స్ మధ్య దూరం అనేది ఉంచకూడదు వుడెన్ పోల్స్ మధ్య దూరం అనేది ఉంచకూడదు సో చూడండి నైన్టీన్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏది వచ్చిందండి ఆన్సర్ సి ఫిఫ్టీ మీటర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ యాభై మీటర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే అండి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ ఈ సెషన్లో లాస్ట్ క్వశ్చన్ చూడండి ద డిఫ్లెక్షన్ టార్క్ ఇన్ ఏ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ ప్రపోర్షనల్ టు మనం మెజర్మెంట్స్ క్లాస్ చెప్పుకున్నప్పుడు మూవింగ్ కాయిల్ మూవింగ్ ఐరన్ గురించి మీకు చాలా డీటెయిల్ చెప్పాయండి ఇప్పుడు చూడండి మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అని అడిగాడు మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్లో వర్కింగ్ ప్రిన్సిపల్ ప్రకారం మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ దాని వర్కింగ్లో కరెంట్కి ఎంత ప్రపోషనల్గా ఉంటుందని అడిగారు జాగ్రత్త చూడండి మనం ఎమ్ఐన్స్ట్రుమెంట్లో డిఫ్లెక్షన్ టార్క్ ఎంత వచ్చిందండి డిఫ్లెక్షన్ టార్క్ హాఫ్ ఐ స్క్వేర్ డిఎల్ బై డి వచ్చింది డిఎల్ బై డిటీటా వచ్చింది మనకి కంట్రోల్ టార్క్ ఎంత వచ్చిందండి మనం ఎమ్ఐన్స్ట్రుమెంట్స్లో స్ప్రింగ్ కంట్రోల్ టార్క్ని వాడాం కాబట్టి కేసీ ఈక్వల్ టు టీసీ ఈక్వల్ టు కేటీటా వచ్చింది ఈక్వలీ బ్రేమ్ పొజిషన్లో ఈక్వలీ బ్రేమ్ అప్పుడు టీసీ ఈక్వల్ టు టీడీ అవుతుంది అప్పుడు మనకి డిఫ్లెక్షన్ టార్క్ టీటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోషనల్ టు ఐ స్క్వేర్ అవుతుంది డైరెక్ట్లీ ప్రపోషనల్ టు ఐ స్క్వేర్ అవుతుంది నేను మీకు క్లాస్లో ఇంకా డీటెయిల్గా చెప్పానండి ఒకసారి మీరు రివైజ్ చేయండి సో డిఫ్లెక్షన్ టార్క్ అనేది ఎంఐ ఇన్స్ట్రుమెంట్లో మీకు దేనికి ప్రపోషనల్గా ఉంటుందంటే కరెంట్ స్క్వేర్కి ప్రపోషనల్గా ఉంటుంది దేనికి ప్రపోషనల్గా ఉంటుందండి కరెంట్ స్క్వేర్ ఏ ఆప్షన్ అండి ఆప్షన్ బి కరెంట్ స్క్వేర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మనకి ఇది వచ్చేసి ఎంఐ ఇన్స్ట్రుమెంట్ అండి ఎంసీ ఇన్స్ట్రుమెంట్లో అంటే పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్లో మనకి తీటా అనేది కరెంట్కి ప్రపోషనల్గా ఉంటుంది తీటా అనేది కరెంట్కి ప్రపోషనల్గా ఉంటుంది ఓకే అండి ఒకసారి చూడండి మీకు ఇప్పటితో ట్వంటీ క్వశ్చన్స్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఒకసారి మన నోట్ అనేది చూడండి మన జేఎల్ఎం స్టూడెంట్స్ కోసం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జేఎల్ఎం స్టూడెంట్స్ కోసం మనం సిలబస్ ప్రకారం చాలా క్లాసులు అయితే ఇప్పటివరకు కంప్లీట్ చేసామండి మీకు కనుక ఫుల్ కోర్స్ కావాలంటే యాక్చువల్ ప్రైస్ వచ్చి మూడు వేల రూపాయలు ఉందండి మూడు వేల రూపాయలు ఉంది దాన్ని మనం ఆఫర్లో కేవలం వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కే కేవలం ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే మీకు అందుబాటులో ఉంచడం జరిగిందండి ఫుల్ కోర్స్ అంటే జనరల్ స్టడీస్ ప్లస్ ఎలక్ట్రికల్ ట్రేడ్ సబ్జెక్టులు ఇంకా వెయ్యి వెయ్యి ప్లస్ బిట్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయండి ఇది వచ్చేసి మీకు ఫుల్ కోర్స్ అట్లా కాకుండా మీకు కేవలం బిట్స్ మాత్రమే కావాలంటే కేవలం థౌజండ్ ప్లస్ బిడ్స్ మాత్రమే కావాలంటే దానికి కూడా మన దగ్గర సపరేట్గా కోర్స్ అనే అవైలబిలిటీలో ఉందండి కోర్స్ వచ్చిచ్చి కోర్సు యాక్చువల్ ప్రైస్ వచ్చి మీకు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఉంటే మీకు ఆఫర్లో కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే మీకు అందుబాటులో ఉంచడం జరిగిందండి తప్పకుండా మన జైదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి జేఎల్ఎం కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన జైదే అకాడమీ యాప్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో అవైలబిలిటీలో ఉంచడం జరిగిందండి తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్